దీర్ఘకాల వ్యాధులకు 27 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రాబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి అద్భుతాలు సృష్టిస్తాయి అనేటువంటిది ఆ రెండు పార్టీల నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి నిజంగా ఇంతే ఉందా అంటే భిన్నమైనటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీతో జర్నీని ఏమాత్రం రుచించినటువంటి జన సైనికులు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్కు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తే ఓ ఘాటు సమాధానం, ఒక వెలివేత లాంటి సమాధానం వచ్చిందనేటువంటిది ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న అంశం. ఇందులో నిజమెంత, నిజంగా టీడీపీ నేతలతో జనసేన నేతలు కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారా అనేటువంటి మరిన్ని అంశాలపై డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సరిపోకపోవచ్చు, జర్నీ కుదరకపోవచ్చు, వాళ్ళు ఒక మాట అన్నా కూడా పడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే చెప్పారు, ఊరూర తిరిగి నాగేంద్రబాబు కూడా చెప్పారు. అయినప్పటికీ జన సైనికులు టీడీపీ నేతల్ని భరించలేకపోతున్నారా, లేకపోతే జన సైనికులను వెంట వేసుకుని టీడీపీ వాళ్ళకి వెళ్ళటం చేత కావట్లేదా, ఏం జరుగుతుంది అసలు గ్రౌండ్ లెవెల్లో? అవన్నీ రెండు విషయాలు సార్. నిన్న ఆయన ఆ పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఉండే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అడ్రస్ చేస్తూ నచ్చితే ఉండండి లేకపోతే పొండి అని చెప్పడం, తర్వాత ఇది ఈ 10 ఏళ్ళు ఈ పార్టీని మొయ్యడం చిన్న విషయం అనుకుంటారా, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, ఎవడైనా సరే తెలుగుదేశం పొత్తు నచ్చని వాళ్ళు లేకపోతే తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించడానికి నా దగ్గరకు వస్తే రావక్కర్లేదు, మీకు నచ్చపోతే వెళ్ళిపోండి, వాళ్ళందరినీ మేము వైఎస్ఆర్సీపీ కోర్టుల కింద పరిగణిస్తాం, వీలైతే వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వండి. ఈయన రోజుకొక అభిప్రాయాన్ని మార్చుకొని రోజుకొక నిర్ణయం తీసుకుంటుంటే వాళ్ళు కూడా ఈయనగే అమీబల్లా మారిపోయి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడానికి, అసలు వైఎస్ఆర్సీపీ వేసిన ట్రాప్లో మీరు పడి ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నాడు కదా సార్, చంద్రబాబు నాయుడు ఇతను ఎలాయినే ఉన్నాడు, ఇతనికి ఏదో ఒక పుత్రుడు అని పేరు పెట్టి కూడా దత్తపుత్రుడే ప్రజలకు చెప్తున్న దగ్గర క్లియర్గా అదే పని ఈయన చేసుకొచ్చి మళ్ళీ ఈయన కోర్టు ఆపరేషన్ చేసాడు ఎన్నాళ్ళు చెప్పాలంటే, ఎవరిని ఆ జనసేన కార్యకర్తని నేను అందరినీ కూర్చోబెట్టుకుని. ఒరిజినల్గా ఈయన పొత్తులో ఉంది బీజేపీతో కదా, నేను పురంధేశ్వర గారు చెప్పింది ఏంటి, మేము జనసేన రేపు పొద్దున ఎలక్షన్స్కి వెళ్తున్నామని చెప్పింది. పైపోతే వాళ్ళని ఇంకా మోసపోర్చడానికి గతంలో ఆయన మాట్లాడిన మాటలే ఉండివండి, నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు, అమిత్ షా తెలుసు అని, ఇవాళ వాళ్ళందరికీ అనుమానం రాకుండా నడ్డా గారు కూడా నాకు తెలుసు, నడ్డా గారు చెప్పారు అని చెప్తున్నాడు. నడ్డా గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నన్ను ఎవరు అడగ ప్రశ్నించరు, మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడ బిడ్డరు అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ పార్టీ పుట్టుకే ఒక సైద్ధాంతిక విలువలు ఏమున్నాయా అన్న దాని మీద ఎవరైనా ఆకర్షితులై ప్రభావితమై పార్టీలు ఎలాయిన అవుతారు కార్యకర్తలు అంటే స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు ఒక నాయకుడిని చూసి ఆ నాయకుడి యొక్క సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలకి, ఇది విభిన్నంగా ఫ్రమ్ ద డే వన్ నుంచి పొత్తు కోసమే, ఈయన చెప్పినప్పుడు ఒకసారి ఓ పార్టీతో పొత్తు, ఇంకోసారి ఇంకోసారి పొత్తు, ఇంకోసారి ఇంకో పార్టీతో పొత్తు, ఇలా ఇది విభిన్నమైన పొత్తులతో ఈరోజు దాకా సతమతం అవుతుంది దగ్గర. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొత్తుకి ఏ విధంగా న్యాయం ఇవన్నీ తేకుండా ఈయనంతటా ఈయన సొంత పెత్తనంతో జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి అలా త్రివిక్రమంలోకి రెండు చేతుల్లో జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా దేశావసావం అంటే ఎక్కడవుతుందండి. వాళ్ళేమో తిరిగి ఏదో ఎవరికైనా స్థానికంగా 2018లో వైఎస్ఆర్సీపీ జనసేన అండ్ తెలుగుదేశం ముగ్గురు ట్రయాంగిల్ ఫైటే చేశారు కదా, అక్కడ ఆ ట్రయాంగిల్ ఫైట్ చేసిన దగ్గర గ్రామ స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ఎలాంటి ఫ్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా ఇవ్వడానికి లేకపోతే అనుసంధానించుకోవడానికి కొంత టైం పడుతుంది కదా, ఈ ఫ్రిక్షన్స్ని అడ్రస్ చేయకుండా ఎవడన్నా నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కుదరదని వార్నింగ్లు ఎత్తే ఇది ఎక్కడ బిడ్డరు అండి. కాబట్టి వైఎస్ఆర్సీపీ కోర్టు ఆపరేషన్ చేస్తుంది, మీరు స్థిరం లేకుండా రోజుకో మాట చెప్పుకొని గడికో మాట గంటకో మాట, ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు జాయిన్ అయ్యారు ఇక్కడ? ఆల్రెడీ ఇక్కడ బీజేపీతో పొత్తులో ఉండి ఇక్కడ తెలంగాణలో జరిగిన పరిణామాలు అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియవంటే బీజేపీ నుంచి తీసుకొచ్చి ముఖం ఏమో జనసేన టికెట్ ఇచ్చి బీజేపీ ముఖాలతో ఇక్కడ ఎలక్షన్ నడుస్తున్న దగ్గర రేపు పొద్దున ఇదే తెలుగుదేశం నాయకులను తీసుకొచ్చి జనసేన నాయకులు అని చెప్పి ఎలక్షన్స్కి వెళ్తారన్న దగ్గర అక్కడ వాళ్ళ కార్యకర్తల మనోభావాలు నాయకుల మనోభావాలు ఎలా ఉంటాయండి? అది ప్రాథమిక అవగాహన. ఇప్పుడు అంతదాకా ఏం చేశారు, ఎవడన్నా ఒక నాయకుడు రేపు పొద్దున ఇంకో పార్టీ మారదాం అనుకున్నా వాడికి సన్నిహితులు అందరితో కూర్చుని వెళ్ళడం మంచిదా కదా, నా మనోభావాలు ఎలా ఉన్నాయని ఒకసారి పాసిఫై చేసుకుని పాతిక పశ్చాలు వాళ్ళని అడిగి ఓ డెసిషన్ తీసుకుని తర్వాత వెళ్ళి జాయిన్ అవుతాడు వేరే పార్టీలో. ఇది ఎవరిని కన్ఫ్రంటేషన్స్ లేవు, కన్సల్టేషన్స్ లేవు, ఈయనకి లేడీకి లేచిందే ప్రయాణం, సొంత పత్రాన్ని ఎలగబెట్టుకుంటాం, ఇది నా పార్టీ నా ఇష్టం అని చెప్పి కులాలు మతాలు అతీతం కాదనుకుని ఏ పడితే మాట్లాడేస్తుంటే ఎన్నాళ్ళు వింటారు వాళ్ళు? ఇది చాలా హాస్యాస్పదంగాను విడ్డూరంగాను, అసలు ఈరోజు దాకా రాజకీయ చరిత్రలో ఎవడో చేయని పనులన్నీ ఇతనే చేస్తావు, 10 సంవత్సరాలు బట్టి పార్టీకి నడపడం ఎంత కష్టమని పాతికి పోస్తాను అంటే ఎవరు నడపమన్నారు నీకు? నీ సిద్ధాంతం ఏంటి, నీ భావం ఏంటి, ఎవరంటే ప్రజల కోసం అట, ఏది ప్రజల కోసం,
ప్రజలవరణ వచ్చి నువ్వు తెలుగుదేశం పొత్తులు పెట్టుకుని మీ ఇద్దరు కలిపి మమ్మల్ని పరిపాలించండి రేపు పొద్దున్న మీకు మ్యాండేట్ ఇస్తామని ఏమైనా అనౌన్స్ చేశారు ఎక్కడైనా ప్రజలు ఎక్కడైనా సమూహాలు హీలకీళ్ళే సొంత పెత్తనాలను బట్టి మీకు ఇద్దరితో కానందుకే కదా 2014 నుంచి ఒక సంఘం ఒక టైం మిమ్మల్ని భరించారు తర్వాత మీ ఇద్దరు విడిపోయినట్టుగా ఎవరి మట్టి కాడ ఇస్తారు కదా మీకు నొన్నగా గీసి ఇంట్లో కూర్చోబెట్టారు వాళ్ళకి ఎరవ మూడు ఇచ్చి కూర్చోబెట్టారు వాళ్ళని మళ్ళీ ఇద్దరు తగుదునమ్మని మళ్ళీ వాయినాలు పట్టుకుని వస్తే సాధారణంగా ఏ పార్టీ అయినా పుత్రులతో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్రియాశీల కార్యకర్తలతోటి పొలిట్ బ్యూరోలతోటి లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి నాయకులతోటి సంప్రదింపులు జరుపుతుంది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటుంది కానీ జనసేనలో అటువంటి జరిగినటువంటి దాఖలాలు లేవు తెలుగుదేశంలో కూడా లేదు కదా లేదు ఇప్పుడు వీళ్ళిద్దరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బాలకృష్ణ కానీ లోకేష్ కానీ ఇద్దరు పొలిట్ బ్యూరో మెంబర్లు కాదు ఇతను పార్టీ అధ్యక్షుడు ఈయన మటుకు ఈయన చెప్పేశాడు వీళ్ళు ఇక్కడ ఈయన పార్టీతో ఎలా లేడు వాళ్ళేమో ఇంకా పార్టీ కన్ఫ్రంటేషన్స్ లేకుండా చేసిన పనికి ఇది ఎక్కడ పెట్టారు ఇవన్నీ చూస్తుంటే ఈ పరిణామాల్లో నిర్ణయం మేము తీసేసుకుంటాము వాళ్ళతో మనకు అభిప్రాయం అవసరం లేదు వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మన నియంత్రణతో నిర్ణయమే వాళ్ళు పాటిస్తారు శిరస వహించాల్సిందనేటువంటి ధోరణి అనుకోవాలిగా ఖచ్చితంగా మరి మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడేది నియంత్ర పాలన నువ్వు నియంత్ర నిర్ణయాలు తీసుకుంటే కళ్ళకి ప్రజలకే అర్థమయ్యే పనులు చేస్తుంది నువ్వు తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తుంది ఎవరిని జగన్మోహన్ రెడ్డిని నువ్వు నియంత్రమని అర్థమవుతుందా నాకు తెలిసి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జస్ట్ ఒక డెమో ఇస్తున్నాడు ఏది మనకి ప్రాక్టికల్స్లో ఉంటాయి చూడండి ఆ ప్రాక్టికల్స్ని వాళ్ళు నిజంగా ఆచరించి చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీరు గమనించరా ఓకే ఆయన ఏమన్నాడు ఏదో పుత్రుడు అన్నాడు కదా దాన్ని జస్టిఫై చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా అంటే ఆయన ప్రాక్టికల్లో క్వశ్చన్ ఇస్తున్నాడు దాన్ని డెమోన్స్ట్రేషన్ ఇస్తుంది ఎవరు పవన్ కళ్యాణ్ ఇవాళ ఇంకో మాట ఏమన్నారు ఇందట్ల నేను నియంత కింద జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాను అందుకనే ప్రజాస్వామ్య పాలన స్థాపన అన్నది ఈయన చెప్పింది ఏం చెప్పాడు నన్ను నియంత పాలన అంటాడు చూడండి డెమోన్స్ట్రేషన్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని అలా కార్యకర్తలకు చెప్పాడు నియంతలా ప్రవర్తిస్తూ నియంత ఒంటది పోకడే ఉంటుంది కదా అవును ఆ ఒంటది పోకడ నిర్ణయాలు చూపిస్తున్నాడు ఎవరు నియంత ఇక్కడ ప్రజలకు పరిచయం చేసింది ఎవరు ఈ ధోరణి ఎంతకాలం కొనసాగుతుంది రెండు పార్టీలు నియంతలా ప్రవర్తిస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ పక్కన ఎగ్జాక్ట్లీ అంతే కదా వీళ్ళిద్దరు చేస్తున్న ప్రిహేర్ ఎలా ఉంది వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు పార్టీ అంతా చచ్చినట్టు చెరసాగించే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేశారు కూడా చేశారు దానివల్ల మళ్ళీ వీళ్ళిద్దరు కలిపి మాడేది నియంత పాలన జగన్మోహన్ రెడ్డి అని గురువింద తమ కింద ఉన్నటువంటి నలుపును ఎరగదన్నట్టు అక్కర్లేదు వీళ్ళు ఏవైతే చెప్తున్నారో ప్రజలకు డెమోన్స్ట్రేషన్ ఇచ్చి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను చెప్పింది వాళ్ళు ఆచరించి చూపిస్తారు చూడండి కావాలంటే నేను ఈ మాట ఎందుకు అన్నాను దుష్ట చతుష్టయం అన్నాను వాళ్ళు విత్ లెక్కలతో దొరికారు కోడిపెట్టలాగా రోజు భజన చేసి రఘురామ కృష్ణరాజుని కూర్చోబెట్టి చెప్పిన అబద్ధాలన్నీ అదే పార్లమెంట్ సాక్షిగా ఇదే ఫైనాన్స్ మినిస్టర్ మోహన్ రెడ్డి చూపించింది అంటే దుష్ట చతుష్టం చెప్పినవన్నీ అబద్ధాలను ప్రజలకు పరిచయం చేశాడు కదా నియంత అని నన్ను అంటున్నారు కదా నేను కాదు నియంత నేను ప్రజల సంక్షేమం కోసం ఓ సంవత్సరం బడ్జెట్ ఇచ్చాను మీ అందరికీ నన్ను నియంత అంటారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఒంటద్దు పోకడలు ఎలా ఉంటాయన్నది నేను అంటూ రమోజ్ చూపించాడు దీనికన్నా ముందు ఆ పుత్రుడు అది మళ్ళీ ఇటు ఇటు పట్టి చెప్పి భూమారంగా ఇక్కడే వచ్చి చూపించాడు ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అని ఇది కోర్ట్ ఆపరేషనా ఏమంటారు ఇవన్నీ చేస్తుందారు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయించుకుంటుందారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ గురించి చెప్తుంది ముందు చెప్తుందారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి జరిగిందేంటి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు ఎన్నికలకు ముందు అంటే 15-20 రోజుల ముందు పార్టీలోకి ఎంపీ టికెట్ కోసం వచ్చిన ఒక వ్యక్తి ఎంపీగా పోటీ చేసినటువంటి కొందరు వ్యక్తులు నన్ను డామినేట్ చేసేందుకు పార్టీని నడిపేందుకు ప్రయత్నించారని చెప్పేటువంటి కామెంట్ చేశారు ఇదే నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ గారి ట్వీట్ ఒకటి నేను తలా తోక ఊపుకుంటూ బతకలేను నేను ఎక్కడున్నా కూడా ప్రజల కోసమే ఉంటాననేటువంటి ఒక ఫిలాసఫర్ కోట్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు ఇది ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికీ అసలు చెల్లడం కాదు తలా తోక అన్న దాంట్లోనే మర్మం ఏంటంటే మనోడికి తలా తోక లేదన్న విషయంతో నేను తలా తోక ఊపమంటే కూడా నీకు లెగిరి లేదని నేను ఎలా ఊపుతానన్న కన్ఫైన్లో చెప్పాడు ఆయన ఓవరాల్గా ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తికి ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాస్త అవగాహన ఉంది ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కండక్ట్ అయ్యే విధానం అండ్ ఒక ఎంపీగా నిలబడే వ్యక్తికి ఒక డెకరం ఎలా ఉండాలి ఇవన్నీ ప్రూవ్ అండ్ ట్రాక్ ఓడిపోవచ్చు అది వేరే సంగతి బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ విధి విధానాలు కానీ హెడ్ అండ్ టెయిల్ లేని సిచ్యువేషన్ చూశాడు సో తలా తోక లేని వరకు నాకేట అనుకుని విభేదించుకుని బయటికి వెళ్ళాడు ఇవాళ వాళ్ళు శాసించడం అంటే నువ్వు ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మీ అబ్బాయి 10th క్లాస్లో 1st క్లాస్ రావచ్చు లేకపోతే మంచి మార్కులు రావచ్చు ఆమె ఇంటికి వచ్చి నీకైనా నాకు ఎక్కువ మార్కులు వచ్చే కాబట్టి నీకేం తెలియదని విభేదిస్తున్నాడు అనుకోండి మీరు ఏం చేస్తారు సక్రమైన మార్గంలో పెట్టడానికి చూస్తారు కదా అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఇతను చిన్నపిల్లల చేష్టలతోనూ అర్థం పర్థం లేని పార్టీ విధి విధానాలతో అతను అలైన్ కాలేకపోయాడు ఆయన అలైన్ కానప్పుడు ఇది కాదు మనం పద్ధతి అని ఆ పర్ధానికి వస్తే ప్రజారాజ్యం పట్టిన వాళ్ళు పరకాల ప్రభాకర్ గారు ఉండేవారు అదే ఆఫీస్లో ప్రెస్ మీట్ ఇటు మొహం ఇచ్చి బయటకు వచ్చాడు కదా దిస్ ఇస్ నాట్ ద వే అని అవును సేమ్ వే ఇట్ ఈస్
వీళ్ళు మార్కెట్లో ఒక స్థాయి కలిగిన వ్యక్తుల కింద అభివర్ణించిన వాళ్ళు, కాస్త బుర్ర జ్ఞానం ఉన్నవాళ్ళు కింద అనుకుంటున్న వాళ్ళు వీళ్ళతో అలైన్ కాలేక బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ నాదెండ్ల మానవర్ గారును నాగబాబు ప్రసన్నులే అలా వినడం అలవాటు అయిపోతే ఏమవుతుంది? కొంతమంది ఉంటారు, మీరు త్రివిక్రమ్ ఉంటాడు, పవనీజం అని కరిమెట్టిన పదం అతనే, ఏడు చూసాడు ఏదో నాకు అర్థం కాదు. అలాగ అలాంటి పంప బ్యాచ్లు కావాలి వాళ్ళకి. అలా పంప బ్యాచ్లు ఎంతమంది ఉంటారు? ఎవరు పడితే ఉండరు కదా. వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ప్రజలకు క్లియర్గా తెలుస్తుంది. ఒక అమీబాలాగా దానికి ఒక షేప్ ఉండదు. అలా నీకు రాజకీయ విధి విధానాలు లేకుండా ప్రతి నిమిషం నీకు నచ్చిన పని చేస్తూ అది రైట్ అనుకుని అందరినీ అడ్రస్ చేస్తుంటే అది ఎంతవరకు యాక్సెప్టబుల్? సో ఇది ప్రజాస్వామ్యంలో మనం మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు, అందుకే చూడండి ఆ పార్టీలో ఈరోజు దాకా నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకోవడం పనికొచ్చిన ముఖం జాయిన్ అయిన ఉదంతం చెప్పండి. ఇన్నాళ్ళ బట్టి ఏదో పార్టీ ఉంటే ఎవరెవరు జాయిన్ అవ్వడం చావడం బతకడం చూస్తాం, ఎవరు జాయిన్ అవుతున్నాడు అల్లేరా? ఇంకా చెప్పాలంటే డెడికేటెడ్ హార్డ్ కోర్ కార్యకర్తలు బయటకు వెళ్ళిపోతుంది. అదే అక్కడ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న కుర్రాడు అక్కడి నుంచి బయటకు వచ్చిలేదు. అవును, అక్కడ ఆయన ఎవరు ఇప్పుడు సిబ్బులెట్ సందీప్ రాయలు అలాగే గుడివాడలో ఆర్కే వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు కదా. రాజానగరం దగ్గర ఇప్పుడు కందుల దుర్గేష్ గారు బ్రదర్ అతను, ఆయన కూడా వచ్చేసాడు. ఇవన్నీ వాళ్ళు సిద్ధాంతకానికి కట్టుబడి పనులు చేసి దగ్గర సిద్ధాంతమే లేని దగ్గర ఎక్కడ నిర్ణయాలు ఉంటాయి? అంటే ఇది ఈ పద్ధతి, ఈ ధోరణి, ఎంతసేపు సెల్ఫ్ దీంట్లో ఒక ఇల్యూషన్స్లో ఉంటూ అదే ఇల్యూషన్స్తో ప్రజాస్వామ్యం అనే వాళ్ళు భ్రమించినట్టుగా అందరినీ భ్రమించాలి అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. రేపు ఎల్లుండో చంద్రబాబు గారు రాజకీయ ర్యాలీలు ప్రసంగాలు స్టార్ట్ చేయబోతారు. దీంతో సినారియో మొత్తం అంతా మారుతోంది, సింహం వచ్చేస్తోంది అని చెప్పి టీడీపీ వాళ్ళు, జనసేన నేతలు కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి వెల్కమ్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రీపొలిటికల్ ఎంట్రీ తోటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతాయా, సమీకరణాలు మారతాయా? శీతాకాలం కదా, అందరూ వేడినీళ్ళే స్నానం చేస్తారు, అచ్చింది వేడిగానే ఉంటాయి. తెల్లవారుజామున నిద్ర లేచి వేడినీళ్ళు స్నానం చేస్తే తర్వాత మళ్ళీ చల్లగానే ఉంటుంది, సాయంత్రం వరకు చల్లబడిపోద్ది, అలాగే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక ప్యాచిక్కి ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యి వాళ్ళ స్వార్థ పనులను వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే కార్యక్రమంలో ఉన్నారు. నాకు బెయిల్ వస్తుంది రాదా, నాకు జైల్లోంచి ఎప్పుడు బయటకు వస్తారు, మా నాన్న జైల్లో పెట్టారని చిన్నపిల్లాడు, నాకు జైలు బెయిలు తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదా, ప్రజా సమస్యలు ఎలా తెలుసుకోవాలని వాళ్ళు గుళ్ళు గోపురాలు అప్పుడు తిరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి తిప్పారు. ఇక్కడికి వచ్చినట్లే ఈ పవన్ కళ్యాణ్ గారు నేనేమో దీంతో ఉన్నానో ఆయనతో ఉన్నానో ఎవరితో ఉన్నానో అన్నది అర్థం కాని నిస్సహాయ స్థితిలో ఆయన పెట్టాడు. తీరిక సమయాల్లో వచ్చి తీరిక సమయాలను కూడా ప్రజలకు ఇవ్వకుండా నేను నువ్వు పొత్తు నీకు నాకు ఇలా ఉంటే అలా ఉంటే ఇలా ఇలా నువ్వు ఇవాళ జైళ్ళు తీసుకొస్తే నేను జైళ్ళ పాకం పెడతానని చెప్పి ఇలాంటి పనికిమాల చేత కార్యక్రమాలకు పెట్టాడు తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించే కార్యక్రమానికి ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. ఇది గమనించగలిగితే ఎక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు చేస్తున్న పనులు ఏంటి అన్నది ప్రజల్ని ప్రశ్నించుకోవడానికి సమాధానం ఇవ్వడానికి రెండింటికి తెలిసిపోయింది ప్రజలకి. అంచేత వీళ్ళు వచ్చి ఏదో ఉద్ధరించి ఊళ్ళెళ్తారన్నది జరిగేది వాస్తవానికి దగ్గరగా రెండు లేవు. తెలంగాణలో వచ్చేటువంటి ఫలితాలు ఏపీలో రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు, ఎంతమేరకు ఉంటుంది అది? 100% బీఆర్ఎస్ పార్టీ కనుక రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళను జనసేన వాళ్ళు తడిగొట్టేసి పడుకోవడమే, వాళ్ళకి భయం అంటే చాలు. ఒకవేళ కాంగ్రెస్ కనుక వస్తే మాత్రం అప్పుడు ఆలోచిద్దాం. కాంగ్రెస్ కనుక ఉంటే కొంచెం వింగ్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతారు. వాస్తవానికి చాలా దూరంగా దగ్గరగా ఉన్నాయి ఎలక్షన్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.